వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను, ఆల్మోస్ట్ 1 మంత్ అయింది అనుకుంటాం. యా, ఈ వీడియో అయితే 1 మంత్ బ్యాక్వే, కాకపోతే నాకు ఏమంటారు తీరిక లేక చాలా గ్యాప్ ఇచ్చేసాను, సో సారీ ఫర్ దాట్. ఈ వ్లాగ్ ఏంటి అంటే, మేము హైదరాబాద్కి వెళ్ళాం, అంటే డాడీకి వర్క్ ఉండే, నేను కూడా కలిసేది ఉండే చిన్న వర్క్ వల్ల. సో నేను ఇంట్లో ఉండి 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 బోర్ కొట్టేసి హైదరాబాద్కి. సో ఇక్కడ మేము శాండ్విచెస్ చేస్తున్నాం మార్నింగ్, కాబట్టి ఫాస్ట్గా వెళ్దామని. మింట్ చట్నీ శాండ్విచెస్ అని ఉంటాయి కదా, సో అది. సో మమ్మీ డాడీ కోసం ఇలా లైక్ గ్రిల్ లాగా చేస్తుందన్నమాట. నాకైతే ఓన్లీ వట్టి మింట్ చట్నీ విత్ అనియన్స్ అవి అది ఇష్టం, సో అది నేను చేసుకున్నాను. సో ఇలా శాండ్విచెస్ చేస్తున్నాం, చేశాక మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎక్కడైతే లెఫ్ట్ సైడ్లో నేను ఒక కాలనీ పాయింట్ చేస్తున్నాను కదా, అక్కడ మేము 2 ఇయర్స్ ఉన్నాం. ఐ మీన్ ఇది రామరాజనగర్ అనమాట, కొంబెల్లికి దగ్గర. సో ఆ ఎల్లో బిల్డింగ్ ఉంది, అదే మా స్కూల్ ఉండేది. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్ చేసేసారు, డిఫరెంట్ స్కూల్ లాగా అయిపోయింది. అది మదర్స్ మోడల్ స్కూల్ అని ఉండేది, కానీ ఇప్పుడు వేరే అయిపోయింది. లైక్ ఆ మెమరీస్, అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా అవన్నీ గుర్తొస్తుంటాయి. కాలనీ మాత్రం క్రేజీ ఉంటుండే, చాలా బాగుంటుండే. అండ్ కరువు ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, నేను అలానే ఉండే ఆ రోజు. ఎందుకంటే కేఎఫ్సీ చాలా, కేఎఫ్సీకి వెళ్ళాలని అక్కడ తినాలని చాలా ఉండే. కానీ అన్నయ్య వర్క్ చేసే ప్లేస్కి దగ్గర ఎక్కడా లేదు కేఎఫ్సీ. సో నేను గూగుల్ చేస్తే ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంది, అది అన్నయ్యకి దగ్గర, అంటే గాంధీకి దగ్గరే. సో ఇంకా కేఎఫ్సీ కోసమే మేము ఆ స్టేషన్కి వెళ్ళాము, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఏంటంటే సిట్టింగ్ లేదు, మొత్తం అన్నీ టేక్అవేనే. ఇంకా అక్కడే నిల్చొని అక్కడ ప్లేస్ ఉంటుంది లోపల, సో అక్కడే తిన్నాము, పార్సెల్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అంటే మొత్తం అయిపోయేసరికి మళ్ళీ వర్షం పడుతుండే. లైక్ వెదర్ అయితే లండన్లో ఉన్న ఫీలింగే వచ్చింది నాకు. మమ్మీ లండన్లో అయితే అలానే ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. సో అలానే అనిపించుండే, సో చూసేయండి. ఇంకా అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడ డూడ్ పెడా తిన్నా అది విజయ వాళ్ళ దానిలాగా ఉండదు. వీళ్ళవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పటి నుండి నాకు ఇవే ఇష్టం. చిన్నప్పుడు అయితే లైక్ ఇట్లానే అమ్మేవాళ్ళు, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలానే చూశాను. సో చిన్నప్పుడు అయితే చాలా తినేవాళ్ళం, ఇప్పుడు అంత లేదు కానీ చిన్నప్పుడు అయితే చాలా 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 తినేవాళ్ళం విజయ అవి. అండ్ మళ్ళీ ఇలానే ఇంటికి వచ్చేసాం తినేసి ఇక్కడ. అండ్ ఇప్పటి నుండి రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను. లైక్ వీడియోస్ లైక్ వ్లాగింగ్ లాగా తీస్తున్నాను, వీడియోస్ ఉన్నాయి ఫోన్ నిండా, అవే ఉన్నాయి. కాకపోతే ఎడిట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు, బద్ధకంగా ఉండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సపోర్ట్ చేయండి, చూడండి నా వీడియోస్, లైక్ చేయండి. సో విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.